మనలో చాలామందికి ఆర్థిక వనరులను ఎలా వినియోగించాలో సరైన అవగాహన లేనందున అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా అట్టివారికి 5 సూత్రాలు ఇవ్వాలని ఆశిస్తున్నాను. మొదటిదిగా సెట్ యువర్ ప్రయారిటీస్, అంటే మీ ప్రాధాన్యతలను మీరు జాగ్రత్తగా ఎంచుకోవాలి. అనగా మనం ఎంత డబ్బు సంపాదించినా మన ప్రాధాన్యతల కొరకు మనం సరిగ్గా వినియోగించినట్లయితే అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవటం ద్వారా తద్వారా అనేకమైన ఆర్థిక ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కనుక సెట్ యువర్ ప్రయారిటీస్. రెండవదిగా మేక్ యువర్ బడ్జెట్, అంటే మన ఆర్జనలో అంటే మన సంపాదనలో మరి ఎంత మొత్తము మనం సంపాదిస్తూ ఉన్నాము లేదంటే దాన్ని దేనికి ఎంత వినియోగించాలి అనేటటువంటి బడ్జెట్, అంటే మాసానికి మనకున్న అవసరతలు మనం వెచ్చించవలసినటువంటి ఖర్చులు ఇవన్నీ సరిగ్గా బడ్జెట్ వేసుకోవాలి. మూడవదిగా నెవర్ డూ డెబ్ట్స్, అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పులు చేయకూడదు. సామెతల గ్రంథం 22:7 దేవుని వాక్యం సెలవిస్తుంది, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. హల్లెలూయా. నీవు దాసుడవు కావాలనుకుంటే అప్పు చేయి, కానీ నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉండకుండా దేవునికి మహిమకరంగా నీ కుటుంబానికి దీవెనకరంగా నువ్వు ఉండాలనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంత అవసరత వచ్చినప్పటికీ కూడా అప్పు ఎంత మాత్రం చేయకూడదు. నాలుగవదిగా మీ యొక్క సంపాదనలో కొంత అమౌంట్, అది చిన్నదైనా సరే ఎంతైనా కొంత ప్రక్కన పెట్టుకోవాలి ఎమర్జెన్సీ ఫండ్స్ కొరకు. అంటే మనము ఊహించని అత్యవసర మరి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో అందునిమిత్తం కొంత డబ్బును ప్రక్కన ఉంచుకోవాలి. ఐదవదిగా మేక్ యువర్ ఫైనాన్షియల్ ప్లాన్, అంటే మనం ఎంత సంపాదించినా సరిగ్గా ప్రణాళిక వేయనట్లయితే మనం ఎంత మాత్రం కూడా పొదుపు చేయలేం. మనకి ఎంత అప్పులున్నా మన సంపాదన ఎంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా పొదుపు చేయటానికి ప్రక్కనుంచుకోవాలి. ఈ 5 సూత్రాలు పాటించి మీరు దీవించబడాలని ఆశీర్వదించబడాలని ఆర్థికంగా ఉన్నతమైన స్థాయికి మీరు కలిగిన దాంట్లో నుంచే మరి దేవుని కృప ద్వారా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.